హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రతంలో డౌట్స్ కి అంటే క్వశ్చన్లు అడుగుతుంటారు కదా కామెంట్స్ లో వాటికి ఆన్సర్స్ చేస్తూ ప్రీవియస్ గా కొన్ని ఎపిసోడ్స్ అయితే చేశాం కదా ఈ రోజు ఎపిసోడ్ లో కూడా అలాగే మరికొన్ని క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను సో ముందుగా అయితే తొమ్మిది గురువారాల వ్రతం బుక్ లో ఏం చదవాలన్న వీడియో కింద ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు వాటికైతే క్లారిఫికేషన్ ఇస్తాను నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ ప్రీవియస్ గా ఇటువంటి ఎపిసోడ్స్ చేశానని చెప్పాను కదా వాటి కింద కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి అన్నమాట ఇటువంటి డౌట్స్ తొమ్మిది గురువారాల వ్రతానికి సంబంధించి వాటిని కూడా నెక్స్ట్ క్లారిఫికేషన్ ఇస్తాను ముందుగా మృదుల ఎట్లా అడుగుతున్నారండి హలో అండి 8 వీక్స్ ఒక దగ్గర చేసుకొని 9th వీక్ ఉద్యాపన వేరే ఊర్లో చేయొచ్చా అంటున్నారు తొమ్మిది గురువారాల వ్రతంలో తొమ్మిది వారాలు పూజలు చేసుకుంటాం కదా సో అన్ని వారాలు కూడా మన ఇంటి దగ్గర చేయాలి మెయిన్ అది అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే ఊరంటే ఎక్కడికి వెళ్తున్నాం అంటే మళ్ళీ మనమే వేరే ఊరు అంటే మన హౌస్ షిఫ్ట్ అయిపోతున్నామా లేదా ఊరు అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా అలాగనమాట సో మనం అంటూ ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ లో ఉంటున్నామండి అక్కడ నుంచి ఏదో ఊరు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం కొన్ని డేస్ లో కానివ్వండి కొన్ని ఇయర్స్ లో కానివ్వచ్చు మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చేస్తాం అనుకోండి అప్పుడు ఎన్ని వారాలు అయితే కంప్లీట్ అయ్యాయో మళ్ళీ ఊరు నుంచి ఎప్పుడైతే వస్తామో ఆ మిగతా వారాలన్నీ కూడా మళ్ళీ ఇక్కడే చేసుకోవాలి సో అలా కాదు మనం ఇప్పుడు ఒక ప్లేస్ లో ఉన్నాము అక్కడ నుంచి వేరే కారణాల చేత వేరే ఊరికి పూర్తిగా షిఫ్ట్ అయిపోతున్నాం అంటే ఇంకెప్పుడు కూడా ఈ ఊరికి ఇంకా రాము అలాంటప్పుడు మనం ఇంటితో సహా షిఫ్ట్ అయిపోతున్నాం అనుకున్నప్పుడు సో మనము మళ్ళీ ఎక్కడైతే కొత్త ప్లేస్ కి వెళ్తామో అక్కడ కంటిన్యూ చేయొచ్చు లేదు మనము వేరే అవసరాల రీత్యా నార్మల్ గా వెకేషన్ గానో లేదా మన అమ్మాయింటికే వెళ్ళొచ్చు వెళ్ళినప్పుడు ఇప్పుడు 4 వారాలు చేసుకున్నాం అనుకోండి ఇక్కడ మన ఇంటి దగ్గర 5వ వారం వేరే ఊరు వెళ్ళాము సో అక్కడ 5వ వారం స్కిప్ చేసేసి మళ్ళీ ఎప్పుడైతే తిరిగి వస్తామో ఇక్కడికి అప్పుడు మళ్ళీ 5వ వారం అనేది చేసుకోవాలన్నమాట అలానే ఇప్పుడు వారాలన్నీ అయిపోయాక ఉద్యాపన అయినా సరే సేమ్ మళ్ళీ మీరు ఇక్కడే మీ ఇల్లు మళ్ళీ రిటర్న్ వస్తారనుకుంటే ఎప్పుడు వస్తే అప్పుడే ఉద్యాపన అయినా సరే ఇంకా వారాల పూజ మిగిలిన సరే అది కంప్లీట్ చేసుకోవాలి లేదు ఇంకా కొద్దిగా హౌస్ షిఫ్ట్ అవుతున్నాం అనుకుంటే ఎక్కడికి మారితే అక్కడ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అనమాట అదనమాట నెక్స్ట్ జ్యోతి కూరపాటి అడుగుతున్నారు మేడం నేను బాబా గారి తొమ్మిది గురువారాల పూజ చేస్తున్నాను బాబా గారి విగ్రహం లేదు సో నేను అభిషేకం చేయటం లేదు మిగతా పూజ చేస్తున్నాను అభిషేకం చేయకపోవటం వల్ల ఏమైనా అయ్యేదా అంటున్నారు సో ఏం కాదండి అభిషేకం మనం ఎప్పుడు విగ్రహం ఉంటే చేస్తాం అనమాట అభిషేకం అది కంపల్సరీ కాదు బాబా గారి పూజలో ఇప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మిగతా పూజలు వేరు బాబా గారి పూజలకి చాలా వ్యత్యాసం ఉంటుంది అంటే ఇప్పుడు పొరపాట్లు ఏమైనా చేస్తాము ఇలా అవుతుందా అలా అవుతుందా అసలు అనుకోవాల్సిన అవసరం లేదు బాబా గారి విషయంలో మిగతా పూజలకి నాకు తెలియదు కానీ బాబా గారి విషయంలో మాత్రం అయ్యో మనం ఇలా చేస్తాము ఎలాగా అంటే భయపడుతుంటాం కదా సహజం అది అందరికీ కూడా ఉంటుంది కానీ బాబా గారి విషయంలో మనము భక్తి శ్రద్ధలు మాత్రమే ముఖ్యము బాబా గారి పైన నమ్మకము ఈ రెండు ఉంటే మనం పూజలు అనేవి బాబా గారిని చేసుకోవచ్చు అనమాట సో మన దగ్గర విగ్రహం ఉంటేనే అభిషేకం అనేది చేస్తాము సో విగ్రహం ఉన్నా సరే బాబా గారి పూజ కంపల్సరీ కాదు ఇప్పుడు మనం తొమ్మిది గురువుల వ్రతం అయినా సరే సాయిదేవి పూజ అయినా సరే విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ పెట్టి పూజ చేయాలని ఉంటుంది సో ఇప్పుడు మనం చిత్రపటం పెట్టైనా సరే పూజలు చేసుకోవచ్చు అనమాట బాబా గారిని సో అలాంటప్పుడు మనం అభిషేకం మనం చేయనట్లే కదా చేయకపోయినా పర్వాలేదు పూజ చేసుకోవచ్చు అన్న అర్థమే వస్తుంది కాబట్టి మనము అభిషేకం చేయకపోయినా సరే మన దగ్గర విగ్రహం ఉంటే బాబా గారు పూజ చేస్తున్న రోజు ఎలాగో మనం అభిషేకం కూడా చేసుకుంటే అలా బాగుంటుందని చెప్పి చెప్తాం తప్పితే కంపల్సరీగా అభిషేకమే చేయాలి పూజ చేసే ముందు అలా ఏమి ఉండదు సో మన వీరుని బట్టి మన దగ్గర విగ్రహం లేకపోతే నార్మల్ చిత్రపటంతో అయినా సరే తొమ్మిది గురువుల వ్రతాన్ని అయితే చేసుకోవచ్చండి సో మీకు డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను చాలా మందికి నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇంకా ఇంతకు ముందు ప్రీవియస్ గా కూడా వీడియోస్ చేశాను కదా కొన్ని సో ఇవన్నీ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్ లో సాయిబాబా అని ఉంటుంది సో సాయిబాబాలోకి వెళ్తే సాయిబాబాకి సంబంధించిన అన్ని వీడియోలు కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి ఏ డౌట్స్ ఉన్నా సరే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీ ప్రీవియస్ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి సో అవి చూస్తే మీ డౌట్స్ ఇంకొన్ని అయితే క్లియర్ అవుతాయి అన్నమాట సో ఆల్రెడీ అక్కడ కమెంట్స్ లో అయితే నేను ఆన్సర్ ఇస్తాను కానీ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం ఇలా వీడియో చేస్తేనే బాగా అర్థమవుతుందని చెప్పేసి వీడియోస్ కూడా చేస్తున్నాను
సో ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్స్ వీడియో కింద కూడా ఇంకొన్ని క్వశ్చన్స్ కామెంట్ రూపంలో అడిగారన్నమాట. ఇప్పుడు వాటికైతే ఆన్సర్ ఇస్తాను. సో నిహారిక బోను అడుగుతున్నారు, హాయ్ మ్యామ్, పీరియడ్స్ వీక్ మిస్ అయితే ఆ థర్స్డే లాంగెస్ట్ దేని వచ్చా, మిస్ అయిన వీక్ థర్స్డే అంటున్నారు. సో పీరియడ్స్ ఏం కానివ్వండి, మైలు, సోతకం ఇలాంటివి ఏమి వచ్చినా సరే మనం ఆ వారం అయితే స్కిప్ చేసేస్తాము. ఇందాక చెప్పుకున్నట్లుగా ఏదైనా ఊర్లు వెళ్ళినా ఆ వారం అయితే స్కిప్ చేసేస్తాము. సో స్కిప్ చేసిన వీక్ అయితే మనం ఎప్పుడులాగానే యాజ్ యూజువల్గా నాన్ వెజ్ తిన్న వాళ్ళు అయితే తినొచ్చండి. పూజ చేస్తున్న వారం మాత్రమే పాటిస్తే సరిపోతుంది. సో ఏదైనా కారణం చేత మనం ఆ వారం పూజ చేయట్లేదు అంటే మనకు ఎప్పటిలాగానే తినే వాళ్ళు అయితే నాన్ వెజ్ తినొచ్చండి. సో నెక్స్ట్ అడుగుతున్నారు అఖిల కోనేరు గారు, దసరా అమావాస్యకు ముందు 15 రోజుల్లో పెద్దల రోజులు ఉంటాయంట కదా, అప్పుడు వ్రతాలాపాలు అంటున్నారు, నిజమేనా అంటున్నారు. సో ఇక్కడ వ్రతాలు అని అడిగారు, మిగతా వ్రతాల సంగతి అయితే తెలియదు కానీ సాయిబాబా పూజల విషయంలో సో ఎటువంటి ఇలాంటి వాటికి పట్టింపు లేదు, ఉండవండి. ఓన్లీ మనకి సోతకము మైలు చేయకూడదు అలాంటప్పుడు మాత్రమే స్కిప్ చేస్తాం, తప్పితే మంచి రోజులు కాదు అమావాస్య పెద్ద రోజులు అలాంటివి ఏమి నియమాలు కూడా ఈ సాయిబాబా పూజలు అయితే మనం పాటించాల్సిన అవసరం లేదు. సో ఎప్పట్లాగానే మనము ముందు స్టార్ట్ చేసిన వాళ్ళైనా కంటిన్యూ చేయొచ్చు, లేదు అంటే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైనా సరే ఆ రోజుల్లో అయినా స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇలాంటి పట్టింపులు ఏవి ఉండవు, ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసుకోవచ్చు. వీటికోసం అంటూ ప్రత్యేకంగా మంచి రోజులు వస్తాయి అప్పటి వరకు ఉండాలి, ఇవే మంచి రోజులు, ఆల్రెడీ స్టార్ట్ చేసాము, మళ్ళీ ఇలాంటి రోజులు వచ్చాయి, మధ్యలో పూజను ఆపాలి అలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ మనకి ఎప్పుడైతే ఇలాంటివి ఎప్పుడు కొన్ని చేయకూడని రోజులు ఉంటాయి కదా, మైలు, సోతకాలు అలాంటివి, అప్పుడు మాత్రమే మనం స్కిప్ చేస్తాము. తప్పితే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలని కూడా ఏమి ఉండదు, కంటిన్యూ చేయొచ్చు. 4 వారాల తర్వాత మనకి ఏదైనా మైలు సోతకం వస్తే ఆపేసి మళ్ళీ ఎప్పుడైతే 8 రోజుల తర్వాత అయినా మళ్ళీ 5వ వారమే చేయాలి, తప్పితే ఫస్ట్ వారానికైతే చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఇవన్నమాట ఇవి క్వశ్చన్ ఆన్సర్స్ కింద అడిగిన ఇంకొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ ఇచ్చాను. సో ఇంకా అడుగుతున్నారు, సో ఇంకా ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్స్ వీడియో కింద అడిగినా సరే నేనైతే మీకు సమాధానాలు అయితే ఇస్తాను. సో ఇలా బ్రీఫ్గా చెప్పడం వల్ల అందరికీ క్లియర్గా అర్థమవుతుంది, చేయబోయే వాళ్ళకైనా ఆల్రెడీ చేసిన వాళ్ళకైనా ఇంకోసారి కూడా చేసేటప్పుడు ఇటువంటి డౌట్స్ రాకుండా ఉంటాయి కదా. సో అందుకనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు ఈ వీడియో కిందైనా అడగండి, లేదు అంటే 9 గురువారాల వ్రతం వీడియో ఉంది, సాయి దివ్య పూజ ఉంది, ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, అభిషేకాలు ఎలా చేయాలో ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా సాయిబాబా 9 గురువారాల వ్రతం బుక్ని ఎలా చదవాలంటే అందులో ఏమేమి చదవాలనేది చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. సో అవన్నీ కూడా వీడియోస్ మన ప్లేలిస్ట్లో సాయిబాబా అని ఉంటుంది, అందులో ఉంటాయి, ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. సో లాస్ట్ వీక్ ఉద్యాపనలు ఎలా చేయాలి అవన్నీ కూడా వీడియోస్ అయితే క్లియర్గా చేశాను లైవ్గా. సో ఇంతకు ముందు నేను నార్మల్గా చేసినప్పటికీ మళ్ళీ అందరూ అడగటంతో లైవ్గా చేస్తున్నప్పుడే క్లియర్గా మీకు చూపించాను. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, లైక్ చేయండి, వీడియో అంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, మనకి లైక్లు కూడా ఎంత ఎక్కువ మంది అండ్ ఎక్కువ లైక్లు చేస్తే ఇంకొంతమందికి మన వీడియోని సజెస్ట్ చేస్తుంది అనమాట యూట్యూబ్. సో దాని ద్వారా ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది. సో మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి, మన ఛానల్ ఒకసారి చూడండి, అందులో కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో అప్పుడే నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ ఉంది అంటే వెంటనే వచ్చిన వెంటనే చూడాల్సిన పని లేదు, మీకు వీలున్న టైంలో మీరు ఒకసారి ఓపెన్ చేసే నోటిఫికేషన్స్ చూసినప్పుడు మీకు ఆ వీడియో చూడటానికి వీలుగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, నమస్తే.